ప్రెసిడెంట్ 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దాంట్లో నువ్వు టీడీపీని ఏ విధంగా అయితే కథం చేసినావు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అర్ధభాగం కిరణ్ కుమార్ రెడ్డి గారు కథం చేసిండు మిగిలిన కాంగ్రెస్ గారు బుద్ధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఈ ఆయన చెప్తాను ఆయన స్టాండ్ టెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ మనం చెప్పినా కదా ఈయన ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక 10-20 యూట్యూబ్ ఛానల్ పెంచి పోషిస్తుండు యూట్యూబ్ ఛానల్ కొన్ని పేపర్లు ఆయన ఆఫీస్ లోనే స్క్రిప్ట్ కథ అంతా స్క్రీన్ పే డైరెక్షన్ రైటింగ్ అంతా తయారైతుంది అది ముందు గాల్లోకి వదులుతాడు యూట్యూబ్ ఛానల్ వదిలేసి ఆ గాంధీ భవన్ పాపం పవిత్రమైన గాంధీ భవనే ఈ ప్రాంతంలో చాలా ఇల్లు పరిపాలించింది ఆ గాంధీ భవన్ లో గోబెల్స్ ప్రచారం గాంధీ భవన్ గోబెల్స్ అడ్డగా మారింది గ్యాసిప్స్ అడ్డగా మారింది వీళ్ళతో రాయించడం అలా వేయించడం ఈయన మాట్లాడు ఓన్లీ ఎట్లుందంటే మన ఆ పాటలు వస్తాయి కదా అప్పుడప్పుడు ఏం పాటలు అవి ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ వస్తే ఇప్పుడు బుల్లెట్ బండి వచ్చింది అది నడుస్తుంది కొన్ని రోజులు ఆయన ప్రతినిత్యం న్యూస్ కొరకు ఐటమ్ సాంగ్ మేనేజర్ గా మన రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాను మరి మా పెవిగా బంధం అంటున్నాం మరి చంద్రబాబు గారితో మీ బంధం ఏంది మీ అది పెవిగా బంధం కాదు ప్రజల సంక్షేమ బంధం నీది మాత్రం అక్రమ సంబంధం అని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శరద్ పవార్ గారు దేశంలో జాతీయ రాజకీయాలు సోనియా గాంధీని కలుస్తాడు మోడీ గారిని కలుస్తాడు రాహుల్ గాంధీని కలుస్తాడు అంటే మరి శరద్ పవార్ మోడీకి కాంగ్రెస్ కు మధ్యవర్త రాజ్యాంగంలో ఆర్టికల్ 263 నుంచి 98 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది 99 అంశాలపై కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరున్నా కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ ఆ అంశాలపై చర్చిస్తారు మొత్తం మొదటికే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలు ఉంటాయి కాళేశ్వరం జాతీయ హోదా నుంచి మిషన్ బయట డబ్బుల వరకు అట్లాగా 12 అంశాలపై ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ అనేక మంది మంత్రులను కూడా కలిసి కలవకపోతేనేమో ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎంత వేయడం కలిస్తేనేమో అయ్యో కలుస్తుండు కుమ్మక్క అయిపోయింది ఎందుకంటే గజ గజ వంగిపోతున్నారో బీజేపీ కాంగ్రెస్ నాకు అర్థం కాదు కేవలం 6 రోజులు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే జాతీయ రాజకీయాల్లో చర్చ తెలంగాణలో ప్రతిపక్షాలు నిద్రపోతలేవు వాళ్ళు పాదయాత్రలు చేసినా కాలకు బొగ్గులు వచ్చినా ఆగమ ఏం మాట్లాడినా గానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందట అది బండి సంజయ్ కావచ్చు గుండు అరవింద్ కావచ్చు రేవంత్ కావచ్చు అంతా లిల్లీ పుట్స్ రాజకీయాలు చిన్న మరి మన మాట మాట్లాడితే కాలి కోటికి వారికి రాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడినాక ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తారో కూడా తెలియని బక్వాస్ మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి గారు బక్వాస్ మాటలు బంకర్ బంజీ అని చెప్పి ఆయనకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అనేక సంఘటనలు జరిగినాయి ఆ సందర్భంలో కూడా ఇతర నాయకుడిని కలవడం జరిగింది దాని మీద ఎప్పుడేం మాట్లాడకుండా అయ్యలు పోయి ఆయన పోయి ఏం చేయాల రేపు జరగబోతున్నటువంటి హుజరాబాద్ లో నీకు దమ్ముంటే బీజేపీలో ఇప్పుడు మీ జాతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు కదా ఢిల్లీలో మాట్లాడిన దమ్ము గల్లీలోకి వచ్చిన ఢిల్లీలో వేరే మాట్లాడడం గల్లీలో వేరే ఈయన మాట్లాడే విషయాలు గల్లీలో ఒకటి చెప్తాడు ఢిల్లీలో ఒకటి చెప్తాడు కేవలం వార్తలను క్రియేట్ చేయడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము మళ్ళీ మళ్ళీ చెప్తాం నీకు దమ్ముంటే హుజరాబాద్ లో నీ క్యాండిడేట్ ఎవరో ప్రకటించు ఇక్కడ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ నడుస్తుందని చెప్పి నువ్వు అంటున్నావు కదా నీ అభ్యర్థిని ప్రకటించు మేము చూపిస్తాం డిపాజిట్ తెచ్చుకోను కాంగ్రెస్ పార్టీకి నూతనంగా వచ్చినావు కదా నూతనంగా ఉత్తేజం జరిగింది కదా డిపాజిట్ తెచ్చుకోవాలని చెప్పి ఆయనకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా డిపాజిట్ వస్తే సంచులు మూటలు మోయడం ఆయన ప్రత్యేకత సంచనాలు క్రియేట్ చేయడం సంచనాలు వార్తల్లో వ్యక్తి కావాలా హెడ్ లైన్స్ లో మాట్లాడాలా ప్రైమ్ టైమ్ లో రావాలా అన్ని ఏవైతే టీవీలలో పేపర్లలో హెడ్ లైన్స్ లో రావాలంటే 5 సంచులు మోయాలా లేకపోతే సంచలనం మాట్లాడదు ఇది ఆయనకు అలవాటు అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం చివరికి కాంగ్రెస్ పార్టీని ఒక గోబెల్స్ అడ్డగా ఆ రోజు హిట్లర్ క్యాబినెట్ లో గోబెల్స్ ఉంటే అన్ని అబద్ధ ప్రచారాలే ఈ షో ఇప్పుడేమో మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తే మేమేమో సోషల్ మీడియాలో ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా మేము చేస్తూ ఉంటే దాని మాటకి అర్థం లేకుండా ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భం తెలుస్తాం ఒకసారి రాజ్యాంగం చదువుకో ఇవాళ ఎంఐఎం మీద మాట్లాడుతున్నావు కేరళలో నీ పొత్తు ఎవరితో ఉన్నది
అదం తెలుగే పక్క రాష్ట్రంలో ముంబై ఉంది కదా, ముంబై రాష్ట్రంలో అక్కడ ఇయ్యలు నువ్వు శివసేనతో మతతత్వ పార్టీతోనే ఉన్నావు కదా పొత్తులో, మరి అక్కడ ఒక సంబంధం ఇక్కడ ఒక సంబంధం, ఈ రాష్ట్రంలో ఆయన కనసైగల్లో పనిచేసి చంద్రబాబుతో అక్రమ సంబంధం, అదే విధంగా పశ్చిమ బెంగాల్లో విధి విధానాలు వేరే, కేంద్రంలో విధి విధానాలు వేరే, గతంలో 2004లో డిప్యూటీ మేయర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే, ఇక్కడ మేయర్ బండా కార్తికేయ ఉండే, ఆ రోజు మీ పొత్తులో డిప్యూటీ మేయర్ ఎవరు, ఎంఐఎం వ్యక్తులు కాదా, అది దీనికి ఏం సంబంధం చెప్తావు, అంటే ముంబైలో వేరు హైదరాబాద్ లో వేరు కేరళలో ముస్లిం లీగ్ తో పొత్తు, ఇక్కడ పొత్తునే మళ్ళీ ఎంఐఎం కు వ్యతిరేకంగా మా మీద అభంధం లేదు, 70 సంవత్సరాల చరిత్ర నీకు ఒక సంవత్సరం చరిత్ర ఉంది, ఆ చరిత్ర కూడా నువ్వు లేకుండా చేసుకుంటావు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. కాబట్టి మేమేమంటాం అంటే ఏదైనా అంశం ఉంటే పద్ధతి వేయి, ప్రజలు నమ్మే విధంగా నేను నమ్మకుండా మొత్తం నువ్వు ఒక గొబెల్స్ రేవంత్ రెడ్డిగా మారిపోయాను, గ్యాస్ రేవంత్ రెడ్డిగా మారిపోయాను, సంచుల రేవంత్ రెడ్డిగా మారిపోయాను, సంచరాగ రేవంత్ రెడ్డిగా మారిపోయింది. కాబట్టి ఇకనైనా మీ మీ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి ప్రెస్ మీట్లు కానీ ఆగమాగం మాట్లాడే విధి విధానాలు కానీ దాని మీద మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మీడియా మిత్రులకు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా చూసిన ముఖ్యమంత్రుల ఫోటోలు వారిన్న రోజొక్కలు తీసుకొస్తాను, బండి సంజయ్ గారు తీసుకొచ్చి పాదయాత్రలో మాట్లాడిపిస్తాం, ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ముఖ్యమంత్రి గారి పెట్టిన మేనిఫెస్టో కానీ చేస్తున్న అభివృద్ధి పథకాల మీద కానీ విమర్శలు కానీ ఎక్కడ లేవు. కేవలం భాగ్యలక్ష్మిగా భాగ్యనగర్ గా మారుస్తాం, మత ఉద్దేశ రెచ్చగొట్టడం, సర్జికల్ స్ట్రైక్లు, తాలిబన్లు, లేకపోతే నిన్న యువమోర్చ అధ్యక్షుని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడియం, పరికరాన్ని ఫడ్నవీస్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడియం, కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఆయనతో మాట్లాడియం, అనేక మాట్లాడియం చేస్తాడు. మీ సంస్కృతి అట్లుంటే నేను ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ తేజస్వి సూర్య తిడతా ఉంటే మా సంస్కృతి తెలంగాణ సంస్కృతి చూడాల. మా కేటీఆర్ గారు ఆయన కలిసినప్పుడు ఎంత సంస్కృతి బద్ధంగా గౌరవించుకొని మాట్లాడి ఆయన వెల్కమ్ చెప్పి ఏది చేస్తున్న చూడాలి మా మీడియా మిత్రులు. ఇది మా సంస్కృతి. ఆయన వచ్చి పార్లమెంట్ కమిటీలో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తిడతా ఉంటే మా మంత్రి వారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వారికి ఇచ్చిన ఇది సంస్కారం, మా సంస్కృతి, మా మర్యాద, ఈ విధంగా మేము చేస్తాం, ఈ విధంగా మేము చేస్తాం. ఇంతమంది ముఖ్యమంత్రులు ఇంతమంది మాట్లాడినప్పుడు స్వయంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కలిస్తే దాంట్లో కామెంట్ చేయడు రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కలిస్తే అమరేందర్ సింగ్ మోడీతో మాట్లాడుకున్నాడా, ఎక్కడెక్కడ బీజేపీ టికెట్ ఇయ్యాలా, ఎక్కడెక్కడ కాంగ్రెస్ టికెట్ మనం అని రాహుల్ గారికి తెలియకుండానే మాట్లాడిందా, సోనియా గారికి తెలియకుండానే పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కలిశారు. మీరు చేస్తే సంసారం, మీరు చేస్తే విచారం అనే విధంగా మాట్లాడదు. ఈ పద్ధతి మార్చుకో, మీకు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా గానీ, ఎన్నిసార్లు రాజ్యాంగం నేర్పినా గానీ, పద్ధతులు నేర్పినా గానీ ఆర్టికల్ తీసి చదువుకోయా, ఆర్టికల్ రాజ్యాంగ బద్దమైనటువంటి రాజ్యాంగ 263-299 ఆర్టికల్ చదువుకో. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉంటుంది, ఫెడరల్ వ్యవస్థ అంటే ఏంది, ఫెడరల్ స్ఫూర్తి అంటే ఏంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ అంశాలు ఉంటాయి, ఆ అంశాలను 61 సబ్జెక్టులు చదువుకొని మాట్లాడు. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇట్లా ఆవేదనగా మాట్లాడే విద్య వేస్తే నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు ఇక్కడ స్టేట్ ఫైట్ ఏదైతే హుజరాబాద్ మీ అభ్యర్థులు ప్రకటించు, అభ్యర్థులు కరువైతే మొదలైపోయిన మీకు 100 మంది అభ్యర్థుల పేరు కూడా ఇవ్వలేవు, నువ్వు 2 రోజులు టైం ఇచ్చినా అని చెప్పిన 2 నెలల నుంచి చెప్తున్నా హుజరాబాద్ మీ క్యాండిడేట్ అంటే సపోర్ట్ చేస్తలేవు. నువ్వేమో ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయినా పెద్ద గొప్పగా చాలా బ్రహ్మాండంగా హీరో అయినా అన్నట్టు కదా, మరి నువ్వు దమ్ముంటే నువ్వు నీ అభ్యర్థిని ప్రకటించకపోతే నువ్వే పోటీ. ఇప్పుడైనా కానీ ఈ మాట్లాడే విధానం, ముఖ్యమంత్రి మీద మాట్లాడే విధానం మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. జయ తెలంగాణ.